ఆదోని మండలం నాగనతన హల్లి గ్రామంలో దళిత మాదిక కులానికి చెందిన గుండమ్మ అనే మహిళను ట్రాక్టర్తో తొక్కించి చంపిన ఘటన సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేస్తుంది. హత్య కాబడిన మహిళ పార్థివ దేహాన్ని సందర్శించి వారి కుటుంబ సభ్యుల ద్వారా సమగ్ర సమాచారం తెలుసుకున్న ఆదోని డీఎస్పీ శివనారాయణ స్వామి ఆ కుటుంబాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ప్రజాసంఘాల నాయకులు నవ్యేంద్ర, ఎంఆర్పీఎస్ కర్నూలు జిల్లా అధ్యక్షుడు రామతీర్థం అమరేష్ మాదిక మాట్లాడుతూ, ఆదోని మండలం నాగనతన హల్లి గ్రామానికి చెందిన గుండమ్మ అనే మాదిక మహిళ 2019 సంవత్సరంలో అదే గ్రామానికి చెందిన రెడ్డి కులస్తులు అయిన తిరుమలమ్మ వైఫ్ ఆఫ్ సోమశేఖర్ రెడ్డి దగ్గర కొంత పొలాన్ని కొనుక్కొని రిజిస్ట్రేషన్ చేసుకుని చట్టబద్దంగా ఆమె సాగులో సుమారుగా 5 సంవత్సరాల నుంచి ఉంటుంది. రెడ్డి కులస్తుల పొలాన్ని ఒక మాదిక మహిళ కొనుక్కుందని, రెడ్డి కులస్తులు సుమారుగా 5 సంవత్సరాల నుంచి ఆమెపై కుట్ర పెంచుకుని ఆమెను పొలంలోకి రాకూడదని పనాగం పన్నేవారని ఆరోపించారు. కావాలని ఆమెను చంపేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉదయం 7 గంటల సమయంలో కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గం నాగనతనేల్లి గ్రామంలో కిషోర్ కుమార్ అలాగే గుండమ్మ అనే మాదిక మహిళ 2019 అదే నాగనతనేల్లి గ్రామానికి చెందినటువంటి తిరుమలమ్మ వైఫ్ ఆఫ్ సోమశేఖర్ రెడ్డి అలా అతను ఆమెతో 2019 సర్వే నెంబర్ ఆ యొక్క పొలాన్ని నాగనతనేల్లి గ్రామానికి సంబంధించినటువంటి పొలాన్ని అగ్రిమెంట్ ద్వారా కొనుక్కోవడం జరిగింది. గుండమ్మ కొనుక్కున్న తర్వాత గుండమ్మ కుమారుడు అయినటువంటి కిషోర్ కుమార్ పైన 2021 తిరుమలమ్మ వైఫ్ సోమశేఖర్ రెడ్డి ఆమెతో నుంచి 2021 కిషోర్ కుమార్ అనే అతని పైన గుండమ్మ కుమారుడు అయినటువంటి కిషోర్ కుమార్ పేరు మీదుగా రిజిస్ట్రేషన్ చేయించడం జరిగింది. మరి 2019 ఇప్పటి వరకు కూడా ఈ గుండమ్మ సోమశేఖర్ అనే మా ఎస్సీ దళితులైనటువంటి వీళ్ళనే ఎంజాయ్మెంట్లో సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తూ ఉన్నారు. మళ్ళీ ఈరోజు ఉదయం 7 గంటల సమయంలో రాఘపరెడ్డి అలాగే శ్రీధర్ రెడ్డి, సోమశేఖర్ రెడ్డి, సుబ్బారెడ్డి, బోయ రామకృష్ణ, గోవింద అని వీళ్ళు మాకు సంబంధించినటువంటి పొలాన్ని, మాకు భాగం వస్తున్నటువంటి పొలాన్ని తిరుమలమ్మ అమ్మడానికి ఆమె ఎవరు, కొనుక్కోవడానికి మీరెవరని ఉన్న ఫలంగా రాఘపరెడ్డి, శ్రీధర్ రెడ్డి అనే అతను ఒక్కసారిగా ట్రాక్టర్తో గుండమ్మను ఎక్కించి పొలంలోనే ఆమెను చంపడం జరిగింది. ఈ విషయం పైన ఫోటోలు వీడియోలు తీసుకున్నటువంటి మన కిషోర్ కుమార్ పైన కూడా అటాక్ చేయబోగా చంపడానికి వీళ్ళు కూడా చంపి నిన్ను కూడా చంపేస్తాను మాది నా లంజా కూడా అంటానని ఆ యొక్క రాఘపరెడ్డి, శ్రీధర్ రెడ్డి, సోమశేఖర్ రెడ్డి, సుబ్బారెడ్డి అనే వ్యక్తులు ఒక్కసారిగా అటాక్ చేయబోగా ఈ కిషోర్ కుమార్ అనే యువకుడు వెంటనే గ్రామంలోకి పారిపోవడం జరిగింది. ప్రాణాపాయానికి అపాయం ఉంది ప్రస్తుతము. కాబట్టి ఎవరైతే దాడి చేసి గుండమ్మను హత్య చేయించినారో వాళ్ళందరినీ తక్షణమే డిఎస్పీ గారైతేనేమి, ఎస్పీ గారైతేనేమి ముద్దాయిల్ని అరెస్ట్ చేయాలి. అలాగే రెవెన్యూ సిబ్బంది కూడా వెంటనే ఈ కుటుంబానికి రావాల్సినటువంటి ఆర్థిక సహాయం కూడా వెంటనే చేయాలని లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ధర్నాలు, రాస్త రోకలు చేస్తామని, ఈ విషయంపై సమగ్ర విచారణ జరపాలని, అలాగే ఈ ఘటన, ఈ మర్డర్ యొక్క ఘటన, గుండెం యొక్క మర్డర్ యొక్క విషయము మా యొక్క ఎంఆర్పీ వ్యవస్థాపకులు అయినటువంటి మానేశ్రీ మందాకృష్ణ మాదిక గారి దృష్టికి తక్షణమే తీసుకెళ్తాము. కాబట్టి తక్షణమే ఎస్పీ గారు అయితేనేమి, కలెక్టర్ గారు అయితేనేమి ఈ విలేజ్ని సందర్శించి వీళ్ళకి రక్షణ కల్పించాలని కూడా, ఆ గ్రామంలో పోలీస్ పికెట్ కూడా ఏర్పాటు చేయాలని ఎంఆర్పీఎస్ తరఫున తెలియజేస్తాను. నా పేరు ఎప్పటం జి రాజమాదిగా, ఎంఆర్పీఎస్ కర్నూలు జిల్లా నాయకులు ఆదోని.